విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని రాజధాని రైతులు దర్శించుకున్నారు. రాజధాని కల నెరవేరుతుండటంతో రైతులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ్ల తెల్లవారుజామున రాజధాని రైతులు కాలినడకన బయలుదేరి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. తుళ్ళూరు నుంచి పొంగళ్లు తలపై పెట్టుకుని విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లారు అమరావతి రైతులు, రైతు కూలీలు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారమవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాజధాని రైతులు. దీంతో వారు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతి రాజధాని రైతులు అలాగే కూలీలు అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు గాను వారు కాలినడకన వెళ్లారు. రాజధాని కల సాకారమవుతున్న నేపథ్యంలో వారి మొక్కుల్ని చెల్లించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వారు బయలుదేరినట్టు మనకు కనిపిస్తోంది. తలపై పొంగళ్ళు పెట్టుకుని కాలినడక ద్వారా వాళ్ళంతా కూడా నడుచుకుంటూ అమ్మవారికి దగ్గరకు వెళ్ళి వారి మొక్కుల్ని చెల్లించుకున్నారు. తుళ్ళూరు నుండి వారు పాదయాత్రగా వెళ్లటం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి రాజధాని కల సాకారమవుతుందని, ఇకపై ఆ ప్రాంతమంతా సస్యశ్యామలవుతుందని, ఆ రాజధాని అభివృద్ధి చెందుతుంది అని ఈ నేపథ్యంలో వారంతా కూడా మొక్కులు చెల్లించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వెళ్లటం జరిగింది. రాజధాని రైతులు, రైతు కూలీలు వారంతా కూడా మనకు కనిపిస్తున్నారు. విజువల్స్లో చూస్తున్న మహిళలు, అంతేకాకుండా కొంతమంది మగవారు కావచ్చు, వారంతా మొక్కులు చెల్లించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం అమరావతి రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు రాజధాని 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు, ఆ రైతులు ఉన్నారో వారంతా కూడా మొత్తం అమ్మవారి దర్శనార్థం కాలినడకన తరలివస్తున్నారు. మార్గం మధ్యలో జై దుర్గా, జై జయ దుర్గా అంటూ నినాదాలతో పాటు అమ్మవారి తెచ్చుకున్నటువంటి చూస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా అటు శారీతో పాటు పసుపు అమ్మవారికి చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా ఏదైతే అమ్మవారి ఎన్డీఏ కూటమి కోరుతూ గత ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.